నేస్తాలందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సైలు శ్రీనివాస్ తాడిబోయన గారు రాసినటువంటి ఎ స్టోరీ ఆఫ్ ది గైడ్ అనే నవల పదమూడవ భాగం ఇప్పుడు విందాం రౌడీలిద్దరిలో ఒకరు అపర్ణను చంపడానికి మరొకరు సిద్ధార్థను చంపడానికి ముందుకు కదిలారు అర్పితను పట్టుకున్న నాయకుడు దారుణంగా ఆమెను చూస్తూ ఏదో ప్రశ్నించాలని నోరు తెరిచాడు చాలా బలమైన వస్తువు గాలిలో లేచి వేగంగా ప్రయాణిస్తే ఒక రకమైన శబ్దం పుడుతుంది ఆ శబ్దం చాలా గమ్మత్తుగా ఉంటుంది వాతావరణంలోకి ఎప్పుడైనా ఉల్క ప్రవేశించినప్పుడు గాలిని కోస్తూ భూమికి చేరేటప్పుడు వస్తుందా శబ్దం నాయకుడి చెవులకు అలాంటి శబ్దమే వినిపించింది అతను ఉలిక్కిపడి తల పైకెత్తాడు అతని తలపై నుండి దూసుకుపోయి పదడుగుల దూరంలో ఉన్న దేవదారు చెట్టుకు తగిలి వెన్నముక విరుగుతుండగా కీక్ మంటూ అరుస్తూ దబ్బున కింద పడి అచేతనమైందో అనుచరుడి బాడీ నడుం విరిగి చచ్చినోడు దాదాపుగా ఎనభై కిలోల బరువుంటాడు అంత శరీరం పదడుగుల దూరం గాల్లో విసరడమంటే మాటలు కాదు నాయకుడు ఆశ్చర్యంగా తల తిప్పి వెనక్కు చూసి అర్పితను వదిలి ఓ అడుగు వెనక్కి వేశాడు అర్పిత కనులు వెడల్పయ్యాయి అపర్ణ అప్రయత్నంగా లేచి నిల్చుంది మిగిలిన అనుచరులు తమ బాస్ వైపు చూశారు అడవంతా నిశ్శబ్దంగా మారిపోయింది నోటిలో నిండిన రక్తాన్ని తుపుక్కున తల పక్కకు తిప్పి ఉమ్ముతూ చెమటతో తడిసిన జుట్టు కనులకు అడ్డుపడడం వలన తల విదిల్చి వాచిన కనురెప్పలని క్రూరంగా పైకి లేపి నాయకుడి వైపు చూస్తూ నిల్చుని ఉన్నాడు సిద్ధార్థ షర్టు మొత్తం చినిగి పీలికలుగా వేలాడుతోంది కుడిచే జబ్బ కండొకటి మూడంగులాలు ఉబ్బి వంపు తిరిగి ఉంది ఏకబిగిన హాఫ్ విస్కీ తాగడం వలన మొహమంతా ఉబ్బి కనులు రక్తం రంగుని పులుముకున్నాయి అతను కదిలాడు అతను ముందుకు కదలడంతో మరో నాలుగు అడుగులు వెనక్కి వేసి అందుబాటులో ఉన్న ఎండుకట్టెను అందుకున్నాడు నాయకుడు అదే వేగంతో సిద్ధార్థను ఎదిరించాడు గాలిని చీల్చుకుంటూ సిద్ధార్థ భుజాన్ని తాకింది ఆ కట్టె మరింతగా ఉబ్బింది సిద్ధార్థ భుజకండరం పెళ్ళున విరిగి ముక్కలైంది ఆ ఎండుకట్టె ఆల్కహాల్ తాగడం వలన ఓ విధమైన ఊరు ఊరంతా మీద పడినా ఉతికేయగలననే హెల్యూసినేషన్ ఆవరించేసింది అతన్ని బిత్తరపోయిన నాయకుడు ఇక లాభం లేదని రివాల్వర్ తీసి సిద్ధార్థ వైపు గురి చూసి ఫైర్ చేశాడు కందిరీగల వెచ్చని ఆవిర్లు చిమ్ముతూ ఛాతికి పాయింట్ దూరం నుంచి దూసుకుపోయింది బుల్లెట్ ఆ రాపిడికి నల్లగా కమిలింది అక్కడ శరీరం రెండోసారి ట్రిగ్గర్ నొక్కే అవకాశం ఇవ్వలేదు సిద్ధార్థ మూర్ఖత్వంతో మదించిన దున్నపోతుల కుడికాలిని లేపి నాయకుడి ఛాతి మీద పొడిచాడు రెండడుగుల పైకి లేచి నీటి కుంటలో పడ్డాడతను రివాల్వర్ ఎగిరి ముళ్ల పొదల్లో పడిపోయింది అయోమయంగా చూస్తున్న అనుచరుల మీదకు పోయాడు సిద్ధార్థ ఒక్కడికి కూడా అవకాశం ఇవ్వకుండా ఇరగదీసి వదిలాడు ఆ తాకిడికి వారు తమ నాయకుడిని లేపుకుని పొదలు ఇరగదొక్కుంటూ పలాయన మంత్రం పాటించారు పారిపోబోతున్న వారిని చూసి వికటంగా నవ్వుతూ వెంటపడ్డాడు సిద్ధార్థ చేతికి దొరికిన ఒక్కడ్ని నోట్లో వేళ్లు పెట్టి చీల్చాడు అడవి దద్దరిల్లిపోయేటట్లు అరిచి కిందపడి తన్నుకున్నాడు వాడు మరింత నవ్వుతూ సిద్ధార్థ వాడిని పచ్చి కొమ్మ విరిగినట్టు విరిగిపోయింది అతని మోకాలు ఆ దెబ్బకి దయ్యాన్ని చూసి జడుసుకున్నట్టు వనికిపోతూ అడవి కడ్డంగా పరుగుదీసి మాయమైపోయారు అందరూ వారు పారిపోవడం నచ్చలేదు అతనికి అడ్డొచ్చిన పొదని అమాంతం దూకి వారిని పట్టుకుందామని ప్రిపేర్ అవుతుండగా అతనికి అడ్డం పడింది అర్పిత అర్పిత సిద్ధార్థ చేతిని బలంగా పట్టుకుని ఆపేసింది ఆగు సిద్ధు ఆగు అని అరిచింది చివ్వున తల తిప్పాడతను ఆమె అరుపు అతనికి ఆర్డర్లా వినిపించింది ఇంతమందిని చావగొడితే కనీసం నేనంటే భయం లేకుండా ఆర్డర్ వేస్తుందా ఇది దీని జీతం ఇదో ఉద్యోగం ఇదో మనిషి అనుకుంటూ చాచిపెట్టి కొట్టాడు ఆమె చెంప మీద అసలే సుకుమారేమో ఎగిరి రెండడుగుల దూరంలో పడిందామె అప్పటికప్పుడు బూరె పొంగినట్టు పొంగిందామె ఎడమ చంప బిత్తరపోయి చంప సవరించుకుంటూ లేచి నిలబడిందామె కనుల నిండా నీరు కమ్మేసింది అతను నీటి చలమ ఒడ్డున నిలబడి అసలు తనెంత వీరుడో తను తలుచుకుంటే గ్రామాలకు గ్రామాలను ఎలా నాశనం చేయగలడో అసలు ప్రపంచంలో ఎవడినైనా చిటికిన వేలుతో ఎలా చంపగలడో ఎవరూ అడగకుండానే ఎదురుగా ఉన్న వృక్షానికి చెప్పుకుంటున్నాడు తన విజయ గాథను ఉన్న పలంగా ఈ అడవి మొత్తాన్ని నాశనం ఎలా చేయగలడో సవివరంగా విన్నవించుకుంటున్నాడు తనెంత పోటుగాడో తనకెన్ని విద్యలొచ్చో పూసగుచ్చినట్లు వివరించబోతుండగా కదిలింది అర్పిత చేతుల నిండుగా బలం తెచ్చుకుని సిద్ధార్థ గుండెల మీద చేతులేసి వీలైనంత బలంగా తోసింది అనుకోని ఆ సంఘటనకు విస్సుపోతూ అన్బ్యాలెన్స్ అయి నీటి పడిపోయాడు సిద్ధార్థ ఉవ్వెత్తున లేచాయి అలలు ఆ బరువుకి సిద్ధార్థను తమలో ఇముడ్చుకుని నిశ్చలంగా మారిపోయాయి ఉక్కిరి బిక్కిరి అయి నాలుగు గుక్కల నీరు అప్రయత్నంగా గొంతులోకి దిగుతుండగా అతి ప్రయత్నం మీద ఒడ్డుకు చేరి ఆ బురదలోనే తలవాల్చేశాడతను విస్కీ ప్రభావం వలన ఏనుగులు వచ్చి తొక్కినా లేవలేనంతగా మత్తులోకి జారిపోయి గాఢ నిద్రను ఆశ్రయించాడు ఆ తరువాత తరువాయి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఇట్లు మీ శైలజ రూప సాహిత్య ఈ నవల ఈ నవలను నేను చదువుతున్న విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వినండి వినండి వింటూనే ఉండండి వాయిస్ ఆఫ్ శైలు నా కవితల కోసం ఇక్కడున్న ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ ఐడీలను ఫాలో అవ్వండి